హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీతారెడ్డి. బాలనటిగా ఎన్నో సినిమాల్లో అలరించిన హీరోయిన్ రాశి పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గోకులంలో సీత అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈ హీరోయిన్కి వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఈమె పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, ప్రేయసీ రావే వంటి సినిమాలతో ఒకసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలాంటి రాశి కేవలం హీరోయిన్గానే కాకుండా అవకాశాలు రాకపోవడంతో రవితేజ హీరోగా వచ్చిన ఓ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది. అంతేకాకుండా తర్వాత విలన్గా కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఆ డైరెక్టర్ చేసిన పని వల్ల మాత్రం రాశి కెరీర్ నాశనం అయిందట. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకుందాం. రాశి మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం సినిమాలో విలన్ గోపిచంద్కి భార్యగా నటించింది. అయితే ఈ సినిమా డైరెక్టర్ ఎవరంటే తేజ. రాశిని నిజం సినిమాలో విలన్ భార్య క్యారెక్టర్లో చేయవలసి ఉంది అని రాశికి ముందుగా క్యారెక్టర్ చెప్పినప్పటికీ అసలు ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మాత్రం తెలియదట. ఆ తర్వాత షూటింగ్ సెట్కి వచ్చాక అసలు ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసుకుని నేను ఆ పాత్రలో నటించను అని చెప్పిందట. కానీ డైరెక్టర్ తేజ మాత్రం నువ్వు ఇప్పుడు ఈ సినిమాలో నటించకపోతే సినిమా షూటింగ్ మొత్తం వాయిదా పడాల్సి వస్తుంది అని చెప్పాడట. ఇప్పటికిప్పుడు మేము మరొక నటిని తీసుకోలేం కదా అని ఒత్తిడి చేయడంతో నేను ఆ సినిమాలో నటించింది అని చెప్పుకొచ్చింది రాశి. కానీ ఈ సినిమాలో విడుదలయ్యాక నా అభిమానులందరికీ అలాంటి పాత్రలో నటించినందుకు నేను క్షమాపణలు కూడా చెప్పాను. ఎందుకంటే హీరోయిన్గా తెర మీద చూసిన చాలామంది నా అభిమానులు అలాంటి క్యారెక్టర్లు చూసి జీర్ణించుకోలేకపోయారు. ఆ పాత్ర వల్ల నాకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి అంటూ రాశి గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాశి గతంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి.